నల్ల మిరియాలు ఘాటైన వాసనను కలిగి ఉండడం వంటి గుణం కారణంగా ఇవి శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. 1 గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి, 1/2 చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనెతో రోజు 2-3 సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ సీజన్ లో వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొట్టలోని వాయువులను బయటకి నెట్టివేసే శక్తి మిరియాలకు ఉంది. రక్త ప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి. శీతాకాలంలో సహజంగానే జీర్ణశక్తి మందగిస్తుంది. జీర్ణాశయంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో 1/2 చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కండరాలు నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు 1/2 గ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది. చిటికెడు రాతి ఉప్పు మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టుకడితే నొప్పి వాపు తగ్గుతుంది. శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.